పాకిస్తాన్ అందిత మరి 2 నెలలనే గెలిచిన 2 నెలలనే యాక్సిడెంట్ అయిపోయి చనిపోయింది. మరి ఆ దేవుని దగ్గరికి వెళ్ళింది కాబట్టి మీరందరూ కూడా ఆమెని జ్ఞాపకం చేసుకుంటూ, సాయన్న గారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసినటువంటి కంటైన్మెంట్ అభివృద్ధిని మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి నివేదిత గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి అందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు టిఎన్ శ్రీనివాస్ గారికి. మరి అలాగే మన మైనారిటీ లీడర్ జిలానీ గారిని స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతా ఉన్నాము. క్షమించాలి, జిలానీ గారు స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతా ఉన్నాము. అలాగే ఇప్పుడు మన మైనారిటీ లీడర్ నయీం గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాము. గట్టిగా చెప్పట్లమ్మా. స్టేజ్ పే జిత్నే భీ బడే లోగ్ హై ఉన్ సబ్కో ఔర్ జిత్నే భీ మేరే మా బహన్ సామే హై ఉన్ సబ్కో మేరా సలాం నమస్తే ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్. ఆజ్ హమ్ సబ్ లోగ్ యహాన్ పర్ ఏక్ జమా హువే కి హమారే బహన్ హమారే సాయనా సాహబ్ కి బేటీ హమారే నివేదితా మేడమ్ ఎంఎల్ఏ కే లియే యహాన్ పే కంటెస్ట్ కర్ రహే యే బహుత్ సారే లోగ్ బోల్ రహే కి అభీ తక్ ఉన్కో బహుత్ చాన్స్ దియే భాయ్ దూసరోన్ కో దబల్ కే. అరే భయ్ ఉన్కీ సీట్ హే, ఉన్కే ఫాదర్ కి సీట్ హే, ఉన్కీ బహన్ కి సీట్ హే, ఉన్కో దియే. కిసికి ఛీన్ కే నహీ దియే, దియే క్యా కిసికి ఛీన్ కే? ఉన్కా హక్ ఉన్కో దిలానే కే లియే క్యా అపన్ లోగా కామ్ నహీ కరేంగే? అపన్ లోగా సాథ్ నహీ దేంగే? ఆజ్ హమారి బహన్ హే, ఉన్కా హక్ దిలానే కే లియే కేసీఆర్ సాహబ్ ఉన్కో ఆజ్ టికెట్ దేకే అప్నే సామే భేజే. ఆప్ అప్నా ఫర్జ్ హే కే హమ్ ఉన్కో సాథ్ దేకే హమారి బహన్ కా హక్ దిలాకే ఉన్కో ఫిర్ సే అసెంబ్లీ మే భేజేంగే. హమారే లియే, హమారే మసాయిల్ కే లియే, హమారే ప్రాబ్లమ్ కే లియే బాత్ కర్నే కే లియే హమారే రిప్రజెంటేటివ్ వహాన్ పే కంటోన్మెంట్ సే హమారి బహన్ జాకే వహాన్ పే బైఠేంగీ. తో హమ్ సబ్కో అపన్ అపన్ జైసా రహతే అప్నే ఘర్ కా ఫ్యామిలీ మెంబర్ కీ తరహ వహాన్ పే ఏక్ రహతా. తో ఆప్ సబ్సే యహీ గుజారిష్ హై కి ఆప్ సబ్ లోగ్ మిల్ కే ఏక్ బార్ సోచియే, అప్నే బహన్ నే బహన్ కో జితానే కీ కోషిష్ కీయే. బాకీ కే జిత్తే భీ హై అపన్ కిసీ కో మిల్ భీ నహీ సక్తే. ఆజ్ అప్నీ బహన్ హై, ఆప్ కహే మేరే బహనో సే ఆప్ జాకే గలే మిలే కీ ఆప్ దూసరోన్ సే కిసీ సే జాకే అపాయింట్మెంట్ భీ నహీ మిల్తా. తో వైసే క్యాండిడేట్ కో లాయేంగే అపన్, యా అప్నే కో ఫోటో మే దిఖనే వాలే కో లాయేంగే. కిస్కో జితాయేంగే అపన్? ఎవర్ కి గెలిపిస్తాం? మన అక్క కి గెలిపిస్తామా, లేకుంటే ఫోటోలో కనిపించిన వాళ్ళకి గెలిపిస్తామా? సో ఈ రోజు ఆజ్ హమారే సాథ్ కుదరత్ భీ సాథ్ హై. హమేషా అపన్ గర్మీ మే తడప్ రహే థే, ఆజ్ అప్నే బహన్ కే ఆజ్ మీటింగ్ మే కర్ రహే హమ్, కేసీఆర్ సాహబ్ కి బాత్ కర్ రహే హమ్, ఉస్లియే ఊపర్ వాలా భీ అప్నే కో ఠండా మౌసమ్ దియా. యహీ హమారీ జీత్ కి పహలీ నిషానీ హై కే కుదరత్ భీ హమారే సాథ్ హై. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నయీమ్ భాయ్, బహుత్ బడియా బోలే, బహుత్ బహుత్ శుక్రియా ఆప్కా. మరి అలాగే ఉద్యమకారులైన మన నరసింహ యాదవ్ గారిని వార్డ్ 5 నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. జై తెలంగాణ. మహిళా గర్జనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు మల్లారెడ్డి గారికి, మరి కంటోన్మెంట్ ఇన్ఛార్జిగా వచ్చేసిన మన శ్రీధర్ రెడ్డి అన్న గారికి, మరియు మన అభ్యర్థి నివేదిత గారికి, మరి నా తోటి కంటోన్మెంట్ నాయకులకు, అక్క చెల్లెళ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం మహిళలందరినీ ఒకతాటికి తీసుకొచ్చి మనకు కారు గుర్తుకు ఓటేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఏమేం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండో, మీరు లబ్ధి ఎంతవరకు పొందిరు అనేది మీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒక మీరు ఓట్లు వేసిరు అనుకో, ఆ ఓట్లను తీసుకుపోయి కాంగ్రెస్కి అమ్ముకుంటారు, కాంగ్రెస్కి ఓట్లు వేస్తే కాంగ్రెస్ నుంచి తీసుకుపోయి బీజేపీకి అమ్ముకుంటారు. అంటే ఏం జరుగుతుందంటే మీ ఓట్లతోనే ఈ పార్టీలకు ఆ పార్టీలకు ఆ పార్టీలకు 10-10 పార్టీలు తిరుగుతారు. 10-10 పార్టీలు తిరుగుకుండా మీ ఓట్లు వేసిన దాంతో కోట్లు సంపాదిస్తారు. పైసలు లేవనుకుంటా ఎన్ని కోట్లు ఇచ్చినా మీరు అందరు తీసుకోరు, అవన్నీ మీరు ఓట్లు వేసిన పైసలతోనే వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. అంటే ఓట్లు వేసిన వస్తేనే మీకు పైసలు పంచుతారు. అవన్నీ తీసుకొని మా నివేదిత గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరు. అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారికి కూడా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాము. మేము ఉద్యమకారులం, మేము ఎనీ టైం మేము టీఆర్ఎస్ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
పార్టీలు మారేటోళ్ళం కాదు. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఒకటే పార్టీలు ఉంటూ ఒకటే జెండా కింద పనిచేస్తున్నాం. ఇటువంటి నాయకులకు, పార్టీలు మారే నాయకులకు బుద్ధి చెప్పాలంటే మీ మహిళలతోనే అవుతుందని మేమందరం కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ అభినందనలు. వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరసింహన్న, ఉద్యమ గళం తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మన వార్డు 6 నుంచి మరి మహిళా నేత విద్యావతి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారము. ఇక్కడ విచ్చేసిన మహిళా మనులకు, స్టేజ్ పై ఉన్న మల్లారెడ్డి గారికి, బోర్డు మెంబర్లకు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశం ఏర్పాటైంది ఎందుకు మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో ఉన్న రాజకీయం ఎలా ఉంది, ఈ 4 నెలల్లో జరుగుతున్న రాజకీయం ఏ విధంగా ఉందో మీ అందరికీ అతి తక్కువ సమయంలోనే డిఫరెన్స్ తెలుస్తుంది. కాబట్టి మీరు ఈ రాజకీయాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఈ 4 నెలల్లో మీకు ఏమర్థం అవుతుంది, ఆ 10 సంవత్సరాలు ఏ విధంగా నడిచింది అదొకటి తెలుసుకోవాలి. మన పెద్దలైన రాసాయన గారుగా ఈ మన ఆయన చేసిన సేవలను మరవకూడదు. ఎందుకంటే కంటోన్మెంట్కి ఎన్నో ఎల్లలేని సేవలు చేశారు. వారి కూతురైన నివేది లాస్యానందిత గారు మరణించారు కాబట్టి వాళ్లకు మనము రుణపడి ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఆ కుటుంబాన్ని మనం గెలిపించుకోవాలి. గెలిపించుకోవడం ఒకటే కాదు, మనకి సాయన గారు ఏ విధంగా మనకు సాయం చేశారో అదే విధంగా నివేదిత గారు కూడా మనకు అండగా నిలబడతారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఆమెకు మనం అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తోటి మహిళ కాబట్టి మన అందరికీ తన వాళ్ళ డాడీ ఎంబడి ఉండి అన్ని విధాల అవగాహన తెలుసుకుంది కాబట్టి ఆమె మనకు అన్ని విధాలుగా చేస్తుందని ఒక మీరు ప్రతి ఒక్క మహిళ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను సాయన గారు ఉన్నప్పుడు కూడా నేను కొంచెం స్టేజ్ పైన మాట్లాడాను, నాకు అంతగా అనుభవం లేదు. కాబట్టి మీరు ఇలానే ప్రాక్టీస్ చేసి ఇలానే వస్తుంటే మీకు కూడా పైకి వస్తారు అని నాకు ఎన్నో మంచి విషయాలు చెప్పాడు. కాబట్టి నేను మరవలేను. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చిన సభకు థ్యాంక్ యూ, నమస్కారం.